Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోవిడ్-19 ని అరికట్టడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది, చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికి 54341 మందిని ఎగ్జామిన్ చేస్తే ఈ 1,1600 మంది 16 మంది వ్యాధిగ్రస్తులైనట్టుగా గుర్తించడం జరిగింది. ప్రతి మిలియన్ కి నిన్నైతే 1,018 పరీక్షలు చేశారు. ఇవాళ లేటెస్ట్ గా వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే 1,147 మందిని పరీక్ష చేస్తున్నారు. అంటే ఇది ఒక విధంగా చూస్తే మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కన్నా కూడా నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట వినిపిస్తా ఉన్నది. ఇది అందరూ ఒప్పుకుంటున్నటువంటి సత్యం. ఇదేదో గొప్ప విషయంగా నేను చెప్పదలుచుకోలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి నిదర్శనం మాత్రమే. ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. కోవిడ్-19 అరికట్టడం కోసం సర్వశక్తులు వడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు, ఐఏఎస్ వారు, ఐపీఎస్ వారు, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, నర్సులు, ఏఎన్ఎంస్ అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అందువల్లనే ఈ రాష్ట్రం పరీక్షలు చేయటంలో నంబర్ 1 రాష్ట్రంగా వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని తెలుపుతున్నది, చిత్తశుద్ధిని తెలుపుతున్నదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలా ఉంటే రాళ్ళేసే కార్యక్రమం కొద్దిగా పెయిన్గా అనిపిస్తుంది. చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి మంత్రుల్ని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, అధికారుల్ని కానీ రాళ్ళు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. నాకే కాదు, ప్రభుత్వంలో ఉన్నవారికే కాదు, అధికారులకు కూడా బాధ కలుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. వారు విమర్శలు చేస్తున్నారు, సలహాలు ఇస్తా ఉంటున్నారు. ఒక్కటి కూడా నేను మనవి చేస్తున్నా, ఈ నెల రోజుల పరిశీలకు లాక్డౌన్ కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క మంచి సలహా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదని మనవి చేస్తున్నా, చెప్పమంటున్నా. ఒక్కటైనా మంచి సలహా మీరు ఇచ్చారా? ఇస్తే ఏమిటో మంచి సలహా చెప్పండి. ఒక బురద జల్లేటటువంటి కార్యక్రమం. మీరు ఎక్కడి నుండి బురద జల్లుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా? అసెంబ్లీ ఉన్న చోట ఉన్నారా? మీరు రాజధాని అని చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో ఉన్నారా? మీరు కరగట్టు పక్కన ఇల్లులో ఉండి పరిపాలన చేశారే మీరు రాష్ట్రాన్ని? ప్రతిపక్ష నాయకుడిగా కూడా అక్కడ ఉన్నారే. అక్కడి నుండి మీరేమైనా సలహాలు ఇస్తున్నారంటే అక్కడ లేరు. హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండి మీరు మాకు సలహాలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు స్కైప్లో వస్తారు, సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్తారు. అదేమంటే వారి తాబేదారులు, వారి భజన పనులు మొన్న ఎన్ఆర్ఐ మీటింగ్లు చూసి అసలు మీరుంటేనండి ఇప్పుడు చాలా అద్భుతంగా ఉండేది, చాలా గొప్పగా ఉండేది, ఆయనే ఉంటే అద్భుతంగా ఉండేది. ఇది ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏం అద్భుతంగా ఉండేదండి? నాకు అర్థం కాలేదు. సొల్లు చెప్పేటటువంటి కార్యక్రమం, గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం, మీడియా స్పేషనంతా ఆక్రమించుకోవాలనే తాపత్రయంతో పనిచేసినటువంటి సందర్భాలు తప్ప మరేమైనా ఉన్నాయా? గోదావరి పుష్కరాల్లో ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారు? దాన్ని కప్పిపుచ్చుకునేది అయితే ఒకటి, మీకును మాకు ఒక తేడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు గంటల ధరబడి సొలు ఉపన్యాసాలు చెప్పడంలో ప్రావీణ్యత లేదు ఆయనకి. పని చేయటంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అందరినీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక టీం వర్క్ చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారని మనవి చేస్తున్నా. అందరితో కూడా డిస్కస్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు, ఎక్కడ ఏమున్నా సరే దాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కోవిడ్ను అరికట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కోవిడ్ ప్రమాదకరమైన ధోరణిలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలను ఆపవలసిన అవసరం లేదు ప్రజలకనేటువంటి ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమంలో ఒకవైపున కొనసాగిస్తున్నారు. అన్నింటినీ సమపాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ రాళ్ళు వేస్తున్నారు. హైదరాబాద్లో కూర్చొని రాళ్ళు వేస్తారు. మీరు హైదరాబాద్లో ఉన్నారు, పరరాష్ట్రంలో ఉన్నారు. ఆ రాష్ట్రానికి 30 లక్షలు ఇచ్చారు చందా మీ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి.
ఈ రాష్ట్రానికి 30 లక్షలు మీరు చందా ఇచ్చారు, మీరు పర్సనల్ గా 10 లక్షలు ఇచ్చారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం మీకు సమానమే అన్నారు. మంచిదే, డబ్బులు ఇవ్వడంలో మీకు సమానం, సలహాలు ఇవ్వడంలో సమానం ఎందుకు లేదండి? వారికి సమానం, వారికి సలహాలు ఇవ్వరు, అక్కడ ఏం వేయమని డిమాండ్ చేయరు. ఇస్తే కేసీఆర్ గారు వేస్తారు దరువు అనేటువంటి భయం. పాపం ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని, అమిత్ షా గారిని కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళేమో మీ కాళ్ళు దొరకనివ్వరు. అక్కడ ఒక రకంగా వ్యవహరిస్తారు, తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తారు, ఇక్కడేమో రాళ్లు వేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉంటారు. అది ధర్మం కాదని మనం చేస్తాం. అదేమంటే అంటున్నారు మొన్న, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు వాస్తవాలు చెప్పడం లేదంట ఈ ప్రభుత్వం. కరోనా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో చెప్పడం లేదంట, వాస్తవాలు దాస్తున్నారట. వాస్తవాలు దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకుంటుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎందుకు మీరు ఆ విధంగా బుర్రబెల్లే కార్యక్రమం చేస్తారు, ఆ రకమైన విమర్శలు చేస్తారు? వాస్తవాలు చెప్పడం లేదు ఈ ప్రభుత్వాన్ని. మీరన్నారు, మీతో పాటు ముక్కుగా అన్నాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఆయన కూడా వాస్తవాలు చెప్పడం లేదు, అన్ని దాస్తున్నారు, దాయాల్సిన అవసరం లేదు. పాపం ఆయనకేదో హైకమాండ్ శివాకి పెట్టినట్టుంది, మొట్టికాయలు మొట్టారు ఆయన సర్దుకున్నాడు. బాబు గారితో పాటు ప్రయాణం చేయకండి, ఆయన దూరంగా ఉండు, బాబు గారు దానికి భజన చేయమని ఆ బీజేపీ అధ్యక్షులు చెప్పారు, ఆయన సర్దుకున్నారు. వాస్తవాలు చెప్పకోకుండా దాయవలసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు, ఏ ప్రభుత్వానికి ఉండడానికి వీలేదు. ఉన్న వాస్తవాలను స్పష్టంగా చెబుతుంటే వాస్తవాలు వేస్తున్నారనేటువంటి భావనతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన మనం చేస్తున్నా. ఈ సమయాన్ని మీరు ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాళ్లు వేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మనం చేస్తున్నాం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాయా, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఎందుకండి ఈ రాష్ట్రానికి మీరు రారు? ఈ రాష్ట్రంలో మీకు ఇల్లుందన్నాడు కదా, ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు కదా, ఈ రాష్ట్రంలో లేకోకుండా ఆ రాష్ట్రంలో దాక్కోవలసినటువంటి కర్మ ఏం పట్టింది? ఇది నైతికతేనా? నా ప్రజలు బాధపడుతున్నప్పుడు, నా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆ ప్రజల మధ్యకు వెళ్లి ఉండి సలహాలు ఇవ్వాలనేటువంటి జ్ఞానం మీకెందుకు లేదు? కన్సర్న్ లేదు మీకు, ప్రజల పట్ల ప్రేమ లేదు మీకు, రాజకీయం చేయాలనేటువంటి దుర్బుద్ధి తప్ప మరొకటి లేనే లేదని మనం చేస్తున్నాం. నేనున్నాను ఇవాళ, నేను గుంటూరులో ఉంటాను, సత్యనపల్లిలో నేను నిలుకున్నారు. 2 రోజులకైనా సత్యనపల్లి వెళ్ళి అధికారులతో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు. ఏంటో మన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఏంటి ఎలా ఉంది అనేటువంటి ఒక తాపత్రయం. ఏది ఆ తాపత్రయం మీ దగ్గర? పోనీ మీకు లేదు, మీరు 60 సంవత్సరాలు నిన్నాయి, 70 సంవత్సరాలు వచ్చారు, మొన్నే పుట్టినరోజు జరిగింది, వృద్ధులు మాలాగానే, కరోనా సోకితే ప్రమాదం, మీరు రావడం లేదు. సరే మంచిది, మీ అబ్బాయి యువకుడు, ఆరోగ్యవంతుడు, మీ వారసుడు మంగళగిరిలో పోటీ చేశాడు, సరే దురదృష్టవశాత్తు ఓడిపోయారు, ఆయన ఎందుకు రారండి ఈ రాష్ట్రానికి? ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు? ఒక్క ఎమ్మెల్యే కాకపోతే ఒక్క ఎమ్మెల్యే మీకు సంబంధించిన వ్యక్తి ఏదైనా ఒక సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారా, సహాయం చేయాలనే ప్రయత్నం చేశారా? ఇళ్లకే పరిమితమైపోయి ఇళ్లలోనే కూర్చున్నారు. అదేమంటే ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు, మంత్రులు బయటకు వస్తున్నారు, లాక్డౌన్ ఉల్లంఘిస్తున్నారు. లాక్డౌన్ ఉల్లంఘించడం వల్ల కరోనా వ్యాప్తిని మీరే తీసుకువెళ్తున్నారు అంటున్నారు. ఏంటని నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను మనవి చేస్తున్నా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా, రాబోయే కాలం కరోనాతోనే మనం జీవించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలి. ఇవాళ బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులు నియోజకవర్గాల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారా, సుఖాల్లో ఉన్నారా, వారికి మనం ఏ విధంగా సహాయం చేయాలి, పేద ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, రెక్కాడితే గాని డొక్కాడని ప్రజానీకం దగ్గరికి ఏ విధంగా 4 ఏళ్ల లోపలకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి, ఏ మనం సహాయం చేయాలా, లేకపోతే ఎన్జీఓ సేవతో సహాయం చేయాలా, స్వచ్ఛంద సంస్థలు తీసుకొచ్చి సహాయం చేయించాలా అనేటువంటి తాపత్రయంతో ఇవాళ శాసనసభ్యులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తుంటే వారి మీద బురదెల్లే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, గుంటూరులో ఎక్కువ కేసులుంటే గుంటూరు ఎమ్మెల్యేది బాధ్యత, నర్సాపేటలో ఎక్కువ కేసులుంటే నర్సాపేట ఎమ్మెల్యే గారి బాధ్యత, మా సత్యనపల్లి నియోజకవర్గంలో ఒకే ఒక కేసు ఉంది, నేను గొప్ప ఉన్నా? కాదు, ఇది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన, ఫారం నుంచి వచ్చిన వాళ్ల వలన, లేకపోతే నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారి వలన కొంత వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. దాన్ని అరికట్టేటటువంటి మార్గాలు చేయాలి తప్ప, ఇదే సందు దొరికింది కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా. నేను మనవి చేస్తున్నా, ప్రతి శాసనసభ్యుడు తన నియోజకవర్గ ప్రజల మీద ప్రేమాభిమానాలతో ఉండవలసినటువంటి సమయం ఇది.
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ సహాయాలు చేయకపోతే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందప్ప. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లాగా ఇళ్లలో కూర్చోవలసినటువంటి పని లేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం తప్పనిసరిగా. ఎన్ని సోషల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు అనేక మంది వచ్చి సహాయాలు చేస్తున్నారు. కూరగాయలు ఇచ్చేవాళ్ళు, శానిటేషన్స్ ఇచ్చేవాళ్ళు, మాస్కులు ఇచ్చేవాళ్ళు. ఒక్క ప్రభుత్వమే చేయటం కాదు, ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ కూడా కొంతమేరకు చేయాలి. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎన్జీఓస్ ఎవరైనా ఆర్గనైజ్ చేయాలంటే ప్రభుత్వానికి చెప్పాలంట, ఎంఆర్ఓకి చెప్పాలంట, వాళ్ళు చేయకూడదంట. ఎస్, క్రమ పద్ధతుల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా వ్యాధి వ్యాప్తి కాకోకుండా ఉండేందుకు ఒక సిస్టమేటిక్ గా సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ ప్రభుత్వం తీసుకుంటే దాన్ని కూడా విమర్శించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, వారి తాబేదారులు పనిచేస్తున్నారు, మంత్రుల మీద విమర్శలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాను. మీరు కూర్చోండి, హైదరాబాద్లోనే కూర్చోండి, సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉండండి, ఆ బంగళాలోనే ఉండండి, కానీ ఈ విధంగా డిమోరలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని, ఉద్యోగుల్ని, డాక్టర్ని, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులని డిమోరలైజ్ చేయాలనేటువంటి కుట్రతో మీరు ప్రవర్తన చేయటం సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు, మీరు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. బాధ్యత రాహిత్యంతో ఎక్కడో కూర్చొని ఏడు సంవత్సరాల అవతల కూర్చున్నట్టుగా కూర్చుని ఇవాళ వాళ్లు వేసే పరిస్థితి మీరు చేయటం సమంజసం కాదని ఈ సందర్భంగా నేను మీ ద్వారా క్వారంటైన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. విమర్శలు చేయటం కాదు, సద్విమర్శలు చేయండి, సలహాలు ఇవ్వండి, మంచి సలహాలను స్వీకరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉన్నది. ఈ ప్రభుత్వం చిత్తశుద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనా వ్యాధి నివారణ కోసం ఛాయశక్తులా ప్రయత్నం చేస్తున్నది. దీనిలో ఏ విధమైన సందేహం పడవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి విమర్శలను దయచేసి నమ్మకండి, ప్రభుత్వానికి సహకరించండి, లాక్డౌన్ లో అందరూ కూడా క్షేమంగా ఇళ్లలోనే ఉండండి అని ఈ ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నానని మనవి చేస్తున్నాను.